పొదలకూరు మండల కేంద్రంలో జమున సినిమాస్లో ఈరోజు యాత్ర 2 సినిమాని మేమందరం కలిసి స్థానికంగా ఉండేటువంటి మిత్రులు, సన్నిహితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సినిమా చూడడం జరిగింది. అయితే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేటువంటి విధంగా చిత్రీకరించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. దాదాపుగా క్యారెక్టర్స్ ఎంపిక అయితే చూసిన వెంటనే పేరు చెప్పవలసినటువంటి అవసరం కూడా లేకుండా ఆ పోలికలను దాదాపుగా దగ్గరకు తీసుకొచ్చినటువంటి క్యారెక్టర్స్ని ఎంపిక చేయడం, చాలా వరకు జరిగినటువంటి యథార్థ సంఘటనలు, వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు చూపించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి సంబంధించి బహుశా ఒక పార్ట్ సినిమా అనేటువంటిది సరిపోదు. ఎందుకంటే కొంతమేరే ఒక నాకు తెలిసినంతవరకు ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కానీ, ఆయన మొండి పట్టుదలు కానీ, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ప్రజల గురించి ఆయన ఆలోచన చేసేటువంటి విధానం కానీ ఒక 10% మించి మనం చూడలేకపోయాం. దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో మనం చూసాం. 2014లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన చేసినటువంటి పనులు, విధానాలని అనేక వరకు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేసిన 2014 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు. 2019 దగ్గరకు వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డతో పాటు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా తనను తాను రుజువు చేసుకోగలిగాడు. కాబట్టి ఎక్కడ కనీవిని ఎరిగినటువంటి రీతిలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో 2019 విజయం సాధించాడు. విజయం సాధించినప్పటి నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు మరింతగా పదును పెట్టుకోవడం జరిగింది. ప్రజల గురించి ఆలోచన చేయడం, అన్నిత్యం ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, వీటన్నిటిలో వాస్తవమైనటువంటి సంఘటన 2014 ప్రత్యక్ష సాక్షిగా నేను ఒకటని, అందరం వెళ్ళి 1 లక్ష రుణమాఫీ చేస్తే మనం బయటపడతాం, చంద్రబాబు నాయుడు రుణమాఫీ అంటున్నారు, రైతులు ఆశపడుతున్నారు అంటే ఆ రోజు ఆయన జోష్యం చెప్పినట్టు చెప్పాడు. చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నాడు రుణమాఫీ పేరుతో. కాబట్టి రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేయలేడు, చేయలేనటువంటి పనిని మీద వేసుకుని చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ రుణమాఫీకే ప్రజలు ఏదన్నా ప్రలోభపడి ఓట్లు వేస్తే అది నా కర్మ అనేనా అనుకుంటాను తప్ప ఓటమి అని భావించను. అందుకని మరలా దానికి సంబంధించి ఏ రోజు ఓడిపోతాను అంటే సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మననెల్లూరులోని ఆలోక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు. పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స. సంప్రదించండి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి, డాక్టర్ పి బిందురెడ్డి. ఈరోజు ఏదన్నా ఇటువంటి ప్రలోభాలకు లొంగి ఓడిపోయినంత మాత్రాన దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆయన మొండిగా మాట్లాడాడు. ఆ రోజు అనుకున్నటువంటి మాట ప్రకారమే కొంతమంది ప్రలోభాలకు గురైనా సరే ఆయన ఎక్కడ అటువంటి వాటికి విధానాలకు స్వస్తి బలికి ఇవ్వాలి అనుకున్నదే చెప్దాం, చెప్పింది చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి 2014 ఆ హామీని ఇవ్వకుండా అధికారానికి దూరం కావడానికి సిద్ధపడ్డటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే పందాల తర్వాత ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాయి. మరలా ఈరోజు 2024 రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈరోజు మనం ఈ చిత్రంలో చూసాం. రాబోయేటువంటి చిత్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు, విధానం మరలా 2024 విజయదిందు బొమ్మగించి మరలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి దాన్ని కూడా మరలా చిత్రాలుగా తీసి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక డాక్యుమెంట్ లాగా, ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లాగా భావితరాలకు కూడా స్ఫూర్తిని కలిగించేటువంటి విధంగా ఈరోజు ఎవరైనా వర్ధమాన రాజకీయ నాయకులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలనేటువంటి విధంగా ఆయన పరిపాలన తీరు కానీ, ఆయన ప్రవర్తన కానీ ఈరోజు మన అందరికీ ఆదర్శవంతమైనటువంటిది. కాబట్టి సినిమాలో చూసినటువంటి చాలా వరకు సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా ఈరోజు మనందరం ఏదైతే ప్రజలు అనుకున్నారో అనేక కోణాల్లో ఆయన్ని చూపించడం జరిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇది బయోపిక్గా కాకుండా వాస్తవాలు, జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో జరిగినటువంటి అనేక వాస్తవాలు, కఠోరమైనటువంటి నిజాలు, ఏ విధంగా ఆయన్ని అణచివేతకు గురి చేయాలనేటువంటి అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నాలు, వీటిని కొంతమేర మనం చూడగలిగాం. వాస్తవాలు ఇంకా కూడా దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు. ఏదేమైనా ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ థియేటర్లో ఈ సినిమా చూసే అవకాశం కల్పించినటువంటి యాజమాన్యం సోదరుడు సునీల్కి,
సిబ్బందికి, మా అందరి తరఫున, నా తరఫున, ఈరోజు వీక్షించినటువంటి ప్రతి ఒక్కరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.